సంఖ్యాకాండము ముప్పై ఒకటో అధ్యాయము మొదటి వచనము మరియు యహోవా మిధ్యానీయులు ఇజ్రాయేలీలకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి రెండో వచనం తరువాత నీవు నీ స్వజనుల యుద్ధకు చేర్చబడదు అని మోసేకు చెలవీయగా మూడో వచనం మోషే ప్రజలలో ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నద్ధులైన మిథ్యానీల మీదికి పోయి మిథ్యానీయులకు యహోవా విధించిన ప్రతిదండన చేయినట్లు నాలుగో వచనం ఇజ్రాయలీల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రముల నుండి వే వేసి మందిని ఆ యుద్ధమునకు పంపవలనను ఐదో వచనం అట్లు గోత్రం ఒక్క ఒక్కంటికి మంది చొప్పున ఇజ్రాయేలీల సేనలో నుండి పన్నెండు వేల యుద్ధ వీరులు ఏర్పరచబడగా ఆరోవచనం మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి వేయేసి మందిని యాజకుడ ఎలియాజరు కుమారుడైన పినేహాసును పంపెను అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను ఏడవచనం యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మిద్యానులతో యుద్ధము చేసి మగవారి చంపిరి ఎనిమిదవ చంపబడిన ఇతరులు గాక మిథ్యాను రాజులను అనగా మిద్యాను ఐదుగురు రాజులైన ఏవిని రేకేమును సూరును హూరును రేబను చంపిరి బేయోరు కుమారుడైన బిలామును కడ్గముతో చంపిరి తొమ్మిదో వచనం అప్పుడు ఇజ్రాయేలీలు మిద్యాను స్త్రీలను వారి చిన్న పిల్లలను చెరపట్టుకొని వారి సమస్త పశువులను వారి గొర్రె మేకలన్నిటినీ వారికి కలిగినది యావత్తును దోచుకొని పదవ వచనం మరియు వారి నివాస పట్టణములన్నిటిని వారి కోటలన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి పదకొండవ వచనం వారు మనుషులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును ఆస్తిని యావత్తును తీసుకొని రి పన్నెండో వచనం తరువాత వారు మోయాబు మైదానములలో ఎరికో యొద్దనున్న యోర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇజ్రాయేలీల సమాజము నొద్దకును చెరపట్టబడిన వారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసుకొని రాగా వచనం మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరూ వారిని ఎదుర్కొనుటకు పాలెములో నుండి వెలుపలికి వెళ్ళిరి పద్నాలుగో వచనం అప్పుడు మోషే యుద్ధ సేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులు సేనా నాయకుల మీద కోపపడెను పదిహేనో వచనం మోషే వారితో మీరు ఆడువారినందరినీ బ్రతికి ్రతకనిచ్చితిర పదహారో వచనం ఇదిగో బిలాము మాటను బట్టి పేయోరు విషయములో ఇజ్రాయలీల చేత యహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా అందుచేత యహోవా సమాజములో తెగులు పుట్టి ఉండెను గదా వచనం కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవాణిని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి పద్దెనిమిదో వచనం పురుష సంయోగము ఎరగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతకనీయుడి పంతంలో వచ్చినం మీరు ఏడు దినములు పాలెము వెలుపల ఉండవలను మీలో నరుని చంపిన ప్రతివాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును మీరును మీరు చెరపట్టబడిన వారును మూడవ దినమున ఏడవ దినమున మిమ్మును మీరే పవిత్రపరచుకొనవలెను వచనం మీరు బట్టలన్నిటినీ చర్మ వస్తువులన్నిటినీ మేక వెంట్రుకల వస్తువులన్నిటినీ కొయ్య వస్తువులన్నిటినీ అవిత్రపరచవలను అనెను ఇరవై ఒకటో వచనం అప్పుడు యాజకుడగు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో ఎహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి విధియేదనగా ఇరవై రెండో వచనం మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును ఇరవై మూడో వచనం అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలను అప్పుడు అప్ అవి పవిత్రము మగును అయితే పాప పరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలెను అగ్ని చేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్ళలో వేసి తీయవలను ఇరవై నాలుగో వచనం ఏడవ దినమున మీరు మీ బట్టలు ఉదుకుని పవిత్రులైన తరువాత పాలెములోనికి రావచ్చునెను ఇరవై ఐదో వచనం మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను ఇరవై ఆరో వచనం నీవును యాజకుడైన ఎలియాజరును సమాజం యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను మనుషులలోనేమి పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగా చేసి ఇరవై ఏడవ వచనం యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలను ఇరవై ఎనిమిదవ వచనం మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద యహోవాకు పన్ను కట్టి ఆ మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొర్రె గొర్రె మేకలలోనూ ఐదు వందలకు ఒకటి చొప్పున వారి సగములో నుండి తీసుకొని ఇరవై తొమ్మిదవ వచనం యహోవాకు ప్రతిష్టార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయవలేనో ముప్పై వచనం మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను మేకలలోను సమస్త విధముల జంతువులలోను ఏబదింటికి ఒకటి చొప్పున ఇస్రాయలిలు సగములో నుండి తీసుకొని యహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఈయవలెను ముప్పై ఒకటో వచనం యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి ముప్పై రెండో వచనం ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది ముప్పై మూడో వచనం ఆరు లక్షల డెబ్బది ఐదు గొర్రె మేకలను ముప్పై నాలుగో వచనం డెబ్బది రెండు వేల పశువులను అరవై ఒక వెయ్యి గాడిదలను ముప్పై ఐదో వచనం ముప్పది రెండు వేల మంది పురుష సంయోగం ఎరుగ సంయోగమెరిగ ఎరుగని స్త్రీలను ముప్పై ఆరో వచనం అందులో ఆరవ వంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు గొర్రె మేకల లెక్క ఎంతనగా మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందలు ఆ గొర్రె మేకలలో ఎహోవాకు చెల్లవలసిన పన్ను ఆరు వందల డెబ్బై ఐదు ఆ పశువులు ముప్పది ముప్పది ఆరు వేలు ముప్పై ఏడవ వచనం వాటిలో ఎహోవా పన్ను డెబ్బది రెండు ముప్పై ఎనిమిదో వచనం ఆ గాడిదలు ముప్పది వేల ఐదు వందలు ముప్పై తొమ్మిదో వచనం వాటిలో ఎహోవా పన్ను అరవై ఒకటి నలభైవ వచనం మనుష్యులు పదినారు వేల మంది వారిలో యహోవా పన్ను ముప్పది ఇద్దరు నలభై ఒకటో వచనం యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా యహోవాకు చెల్లవలసిన ప్రతిష్టార్పణమును యాజకుడైన ఎలియాజరు నాకు ఇచ్చెను నలభై రెండో వచనం సైనికుల యుద్ధం మోసే తీసుకొని ఇచ్చిన సగము నుండి లేవీలకిచ్చెను నలభై మూడో వచనం మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందల గొర్రె మేకలను నలభై నాలుగో వచనం ముప్పది ఆరు వేల గోవులను ముప్పై వేల ఐదు వందల గాడిదలను నలభై ఐదో వచనం పదినారు వేల మంది మనుషులను సమాజమునకు కలిగిన సగమయ్యుండగా మోషే నలభై ఆరో వచ్చినం ఇజ్రాయలీలకు వచ్చిన ఆ సగము నుండి మనుషులతోనూ జంతువులలోనూ నలభై ఏడవ వచనం యాభదింటికి ఒకటి చెప్పున తీసి యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యహోవా మందిరమును కాపాడు లేవయులకిచ్చెను నలభై ఎనిమిదవ వచనం అప్పుడు సేనా సహస్రములు నియ నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోషే ఎద్దకు వచ్చి నలభై తొమ్మిదో వచనం నీ సేవకులమైన మేము మా చేతి క్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసి మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు యాభైయో వచనం కాబట్టి యహోవా సన్నిధిని మా నిమిత్తం ప్రాయశ్చితం కలుగునట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరములను పోగులను పథకములను యహోవాకు అర్పణముగా తెచ్చియున్నామని చెప్పగా యాభై ఒకటో వచనం మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యుద్ధ తీసుకొనిరి యాభై రెండో వచనం సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్టార్పణముగా యహోవాకు అర్పించిన బంగారమంతయు పదినారు వేల ఏడు వందల యాభై తులములు యాభై మూడో వచనం ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్ల సొమ్ము ఉండెను యాభై నాలుగో వచనం అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతుల యొద్ నుండియో శతాధిపతుల యుద్ధ నుండియో ఆ బంగారును తీసుకొని యహోవా సన్నిధిని ఇజ్రాయేలీలకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి